కేవీఆర్ గారు రాయలసీమ రాజకీయాలు ఎంతగా ఉండేటటువంటి పరిస్థితి అంటే ఒక గత ఎన్నికలు చూసుకుంటే 2019కి సంబంధించి స్వీప్ చేసిన పరిస్థితి వైసీపీ టీడీపీ అంత బలమైనటువంటి నాయకులు ఉన్నప్పటికీ బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా 3 సీట్లే వచ్చిన పరిస్థితి 24కి ఎలా ఉండబోతుంది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళు పార్టీ మారటం ఆనవాళ్ళు మారటం అటు బీటెక్ రవి అక్కడ స్ట్రెంగ్ ఉంటాం వివేకానంద రెడ్డి అతికేసు ప్రభావము జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు స్ట్రాంగ్గా మారటం ఇక పరిటాల వాళ్ళకి సంబంధించి కూడా ఇదంతా చూసుకుంటే 24కి ఎలా ఉండబోతుంది అంటారు ప్రధానంగా రాయలసీమలో వచ్చేసరికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు గెలుపుకుంది చంద్రబాబు నాయుడు ఆయన ఈయంకుడు బాలకృష్ణ పయ్యావులకేశ్ ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు అనంతపురంలో 2 ఉమ్మడి చిత్తూరులో 1 జిల్లా కుప్పం ఈ 3 నియోజకవర్గాలను గెలుపొందారు రకరకాల పరిణామాలతో 4.5 సంవత్సరాల్లో రాయలసీమలో జరిగినటువంటి మార్పులు చేర్పులు అనేక పరిణామాల్లో పార్టీ ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత రాయలసీమలోని రాజ్యసభ సభ్యులిద్దరు అతను కర్నూలులో నుంచి టీజీ వెంకటేష్ సీఎం రమేష్ కడప ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీ బీజేపీలో చేరారు టీడీపీ నుంచి అట్లా కొంతమంది తెరమర గారి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఏకపక్షంగా స్వీప్ చేసి పారేశారు అసలు నామినేషన్లు కూడా ఏనీయకుండా చేశారు ఇలా రకరకాలుగా చేస్తే తర్వాత ఆఖరికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో కూడా పర్యటించడానికి వీలు లేదనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు తర్వాత ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వేధించారు కేసులు అసలు బయటకు రానియకుండా పార్టీ పరంగా అసలు ఎవరిని బయటకు రానియటువంటి నిర్బంధంగా అనేకమైనటువంటి చేశారు రాయలసీమలో ప్రధానంగా బీటెక్ రవి జేసీ దివాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు తర్వాత వాళ్ళందరి మీద అనేక కేసులు తర్వాత చిత్తూరులో కూడా అనేక మంది మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి రకరకాలుగా వేధించడం ఇవన్నీ చేశారు వీటన్నిటినీ తెలుగుదేశం నేతలు ఎదుర్కొంటా పార్టీని కాపాడుకుంటా వచ్చారు ఇటీవల అసలు విచిత్రంగా పయ్యావుల కేసు ఫిర్యాదుతోటి రాయలసీమలోనే 2 జిల్లా పరిషత్ సీఈఓలను సస్పెండ్ చేశారు ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలు దాంతో ఒక్కసారి అధికార యంత్రాంగం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది ఎప్పుడైతే పయ్యావుల కేసు కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయించారో దాంతో అధికారుల్లో ఒక భయం నెలకొంది తిరుపతి ఉప ఎన్నికల్లో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బోగస్ ఓటర్ కార్డులు తయారు చేసి బోగస్ ఓట్లు వేయించి టీవీలన్నీ ప్రచారం అయింది కానీ ఏ ప్రభుత్వ అధికారి చర్యలు తీసుకోలేదు ఇలా రకరకాలుగా చేశారు ఆఖరికి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించడానికి వెళ్తే రేణిగుంట విమానాశ్రయం నుంచి కూడా బయటికి పని లేదు అలా అనేకమైనటువంటి నిర్బంధాలు అన్నింటిని కూడా అధిగమించి తెలుగుదేశం నాయకులు ముందుకెళ్ళారు విచిత్రంగా ఎన్నో రిగ్గింగ్లు దొంగ ఓట్లు ఎన్ని చేసినా కూడా రాయలసీమలో అనంతపురం చిత్తూరు తిరుపతి 2 పట్టభద్రుల నియోజకవర్గంలో సునాయాసంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దీంతో రాయలసీమలో రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీ గణనీయంగా పుంజుకుంది అనేది ఇప్పుడు సంకేతాలు వస్తున్నాయి పూర్తిగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశంలో చేరడం ఇట్లా నడుస్తూ ఉంది తర్వాత ఇటీవల చిత్తూరులో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ నేతల మీద కేసులు పెడితే స్వయంగా ఆయన అక్కడికి వెళ్ళటం ఇట్లా రకరకాలుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆందోళనలు పికెటింగ్లు ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చి రావడం ప్రారంభమైంది లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు కానీ అది ఎక్కడ సక్సెస్ కాల పాదయాత్ర బ్రహ్మాండంగా అక్కడి నుంచే స్టార్ట్ అయింది రాయలసీమ నుంచి రాయలసీమ 4 జిల్లాల్లో సక్సెస్ఫుల్గా లోకేష్ పాదయాత్ర సాగింది అనేక చోట్ల రాయలసీమ జిల్లాలో ఆయన మీద కేసులు కూడా పెట్టినా కూడా ఎవరు భయపడలేదు దానికంటే ముందు రాజధాని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అనే ఒక కార్యక్రమం తీసుకుంటే మన నెల్లూరు తర్వాత చిత్తూరు జిల్లాలో కూడా ప్రయాణ పాదయాత్ర బ్రహ్మాండం జరిగింది తిరుపతిలో ముగింపు సభ పెట్టారు బ్రహ్మాండంగా అన్ని పార్టీల నాయకులు వచ్చారు ఆ విధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో సక్సెస్ అవుతా వచ్చింది రాయలసీమలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఉన్న విభజన తర్వాత కియా కార్ల కంపెనీని తీసుకొచ్చి అనంతపురం రూపురేఖలు మార్చారు తర్వాత అనేకమైనటువంటి తర్వాత తిరుపతిలోకి బిట్స్ ఫిలానీని తీసుకొచ్చారు
తర్వాత బైఫర్కేషన్లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ సంస్థలని కేంద్ర సంస్థల్ని రాయలసీమ జిల్లాకు తీసుకొచ్చారు. ఇలా అలా ఎన్ని రకరకాల డెవలప్ చేశారు. తర్వాత మీకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దగ్గర పెద్ద ఎత్తున రోడ్లు వేశారు, ఎంతో అభివృద్ధి చేశారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాని తిరుపతిని హైటెక్ హబ్గా మార్చాలని అనేక ప్లాన్లు చేశారు. ఇలా అన్నీ సాగుతూ ఉన్న టైంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఐదేళ్లలో ఆ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి పని అంటూ ఏది చెప్పుకోవడానికి పని లేదు, చెప్పుకునేది లేదు. ప్రధానంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం, ఆ కొత్త జిల్లాలు కూడా ఒక పద్ధతి లేకుండా వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చేయడం అనేది కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా. ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంటు ఒక జిల్లా అని చెప్పి హిందూపురం పార్లమెంట్లో ఉంటే హిందూపురం హెడ్ క్వార్టర్ని పార్లమెంట్ చేస్తే తెలుగుదేశం డామినేషన్ ఉంటుందండి. దాన్ని తీసుకెళ్ళి అన్నమయ్య పుట్టపర్తి జిల్లా అని దాన్ని తీసుకెళ్ళి అవతలో పెట్టడం, ఇట్లా రకరకాల. తర్వాత అనంతపురంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అనేక అవకతవకలు, ఇలా తర్వాత వాలంటీర్లు చేసినటువంటి వేధింపులు, రకరకాలుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తీవ్రంగా ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది. అనేక ప్రధానంగా కర్నూలు నంద్యాలలో ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఇతర పనులకి ఆయన ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి బాధుడే బాధుడు కార్యక్రమాలు చంద్రబాబు కార్యక్రమాలు పూర్తిగా సక్సెస్ అయింది. పులివెందులతో సహా తర్వాత పులివెందులకు చెందిన టీడీపీ నేత అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికాడు. ఇలా పార్టీ రకరకాలుగా పుంజుకోవటం, ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పనిచేయటం, అసలు ఉమ్మడి విభజన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్గా జరిగితే కూడా తాడిపత్రిలో తెలుగుదేశం గెలుపొంది. మైదుకూరులో వైసీపీ కంటే ఎక్కువ తెలుగుదేశం కోట్లు వచ్చింది. అయితే కొంతమందిని ప్రలోభ పెట్టి ఎంపీ ఎమ్మెల్యేల ఓట్లతో వాళ్ళు హైజాక్ చేశారు మైదుకూరు మున్సిపల్ చైర్మన్. తాడిపత్రిలో వాళ్ళ ఆటలు సాగల. ఇప్పటికి కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ ఏకైక వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశంలో క్రియాశీలకంగా వ్యవహరించే నాయకుల మీద కేసులు పెట్టడం, నిర్బంధాలు, ఇవన్నీ కూడా ప్రజలు బాగా అసంతృప్తి ఉన్నారు. దాని తర్వాత అసలు ఈ మట్టి మైనింగ్ విచ్చలవిడిగా చేయటం, దానికి ఒక అధికార పార్టీ నేతలు అయితే దోపిడీ, ఇటువంటి కార్యక్రమాలు తర్వాత అంతర్గతంగా కూడా వైసీపీ నేతల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, తర్వాత ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రాయలసీమ జిల్లాలో అతను చెప్పు చేతల్లో మిగతా వాళ్ళంతా పనిచేయాల్సి రావడం, తర్వాత కొంతమంది బీసీ ఎస్సీ మంత్రుల మీద అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం, రకరకాలుగా అది ఏమవుతుందంటే టీడీపీ బలం పుంజుకుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టిక్కెట్లకు కూడా డిమాండ్ పెరిగింది. 2019 తర్వాత జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కానీ కొంతమంది టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు, బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇప్పుడు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, టీజీ వెంకటేష్ వీళ్ళు బీజేపీలో ఉంటారా, ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం వెళ్ళిపోతారని చర్చనీయాంశం. టీజీ వెంకటేష్ వచ్చేసరికి టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీ కర్నూలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, 2019 ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. రేపు మళ్ళీ అతను పోటీ చేయబోతున్నాడు. కుమారుడు పోటీ చేస్తే తండ్రి రెడ్డి ఉంటాడు. అందువల్ల ఏంటంటే తర్వాత ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు జమ్మలమడుగులో టీడీపీ ఎమ్మెల్యేకి పోటీ చేయబోతున్నాడు. మరి బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా, పొత్తుంటే ఓకే, పొత్తు లేకపోయినా వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ వారసుల కోసం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒక పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా జనసేనకి రాయలసీమలో చెప్పుకోదగ్గటువంటి పట్టే లేదు. గతంలో మంత్రులుగా చేసి తెలుగుదేశం తరపున ఓడిపోయినటువంటి ఆదిన అమర్నాథ్ రెడ్డి కానీ, తర్వాత భూమా నాగిరెడ్డి భూమా అఖిలప్రియ కానీ, ఇట్లా వీళ్ళంతా కూడా చాలా క్రియాశీలకంగా యాక్టివ్ అయ్యారు. ప్రతి కార్యక్రమంలో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. మామూలుగా బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద నిలబడి ధర్నాలు పీకిటింగ్లు చేస్తా డిఎన్టీడీ అంటూ ఉన్నారు. ఇటీవల ప్రాజెక్టుల యాత్ర చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే వైసీపీ కార్యకర్తలను పోలీసుల్ని తెలుగుదేశం కార్యకర్త తరిం కొట్టారు. అంటే అది ఏ సంకేతం అంటే కార్యకర్తలు భయపడకుండా రోడ్డు మీదకి వస్తున్నారు అనేదానికి ఒక సంకేతం. కొట్టడం మంచిది, దాన్ని ప్రోత్సహించాలని కాదు, ఒక సంకేతం, ఒక ఇండికేషన్, మనం పూర్తి స్థాయిలో బయటికి రావాలని. అదేవిధంగా లోకేష్ పాదయాత్రలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన అందరూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రధానంగా రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రుల కుటుంబం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ,
కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి చంద్రబాబు వైపు ఉన్నాడు. చంద్రబాబు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రి కుటుంబాలు చంద్రబాబుతో సహా ముగ్గురు ఇటుంటే వైకాపాకాల రాజశేఖర రెడ్డి జగన్ వాళ్ళు మాత్రమే పరిమితంగా ఉన్నారు. ఇప్పుడు కోట్ల కుటుంబం కూడా మళ్ళీ తిరిగి విజయభాస్కర్ రెడ్డి కొడుకు సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, కోడల సుజాతమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. తర్వాతంగా భూమా నాగిరెడ్డి కుటుంబం కూడా తెలుగుదేశం కలిగి ఉంది. అఖిలప్రియ బ్రహ్మాందరెడ్డి వాళ్ళ అఖిలప్రియ ఆలగడ్డలో బ్రహ్మాందరెడ్డి నంద్యాలలో తిరిగి పోటీ చేయబోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కిషోర్ రెడ్డి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇలా అందరూ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కువ మంది పార్టీ నుంచి ఫిరాయింపులు లేవు. నీకు ప్రధానంగా ఈ వైపు ఉంది కానీ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి 2019లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది తెలుగు వైకాపాకు పోయిన వాళ్ళు లేరు. అది కోస్తాలో ఉన్నారు. నెల్లూరు ఒంగోలు ఎంపీకి పోటీ చేసిన ఇద్దరు వైకాపాలో చేరారు. అదేవిధంగా అనకాపల్లిలో తర్వాత కాకినాడలో కూడా ఓడిపోయినట్లు. తర్వాత ఎమ్మెల్యేలు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ టీడీపీలో నుంచి వైకాపాలోకి వెళ్ళారు కోస్తా జిల్లాలో. కానీ రాయలసీమలో ఎక్కువ మంది అసలు ఎవరో పార్టీ నుంచి ఇటు నుంచి అడ్డు పోలేదు అటు నుంచి ఇటు రాలేదు. ఎక్కువ మంది ఇక్కడ మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి జిల్లాలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున సింబల్ మీద కలిసి వైకాపాలోకి పోయారు. వాళ్ళంతా ఈ కోస్తా వాళ్ళే, రాయలసీమ వాళ్ళు కాదు. కరణం బలరాం చీరాల, అద్దాలగిరి గుంటూరు, వల్లభనేని వంశీ కృష్ణ, విశాఖపట్నం గణేష్ బాబు నలుగురు ఇటువాళ్ళే. రాయలసీమలో ఏ ఎమ్మెల్యే అంటే రాయలసీమలో వీళ్ళు గెలిచిందే ముగ్గురు లే, ఇంకా అసలు ఎక్కువ మంది లేరు కదా. ఓడిపోయిన వాళ్ళు కూడా బాలా అట్లా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఇప్పటికే చంద్రబాబు చాలా చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. లోకేష్ పాదయాత్రలోనే మా పల అభ్యర్థి అయినా వచ్చే ఎన్నికలు మీరు గెలిపించాలని ప్రచారం డిక్లేర్ చేసి కూడా చెప్పారు. అనేక సమీకరణలతో ఇప్పటికే బాగా ముందుకు పోతా ఉన్నారు. ఒకవైపు పరిటాల సతీమణి మన రాప్తాడులో పోటీ చేయబోతుంది. పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్ ధర్మవరంలో పోటీ చేయబోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి కుమారులు ఇద్దరు వారసులు 2019లో పోటీ చేసి తిరిగి వాళ్లే పోటీ చేస్తారంటే పార్టీ ఆయన ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేకి పోటీ పెట్టాలా, ఈసారి ఆయన శాసనసభలో ఆయన పాత్ర అవసరం అనే ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి కొడుకు కాకుండా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేకి పెట్టాలనే ప్రయత్నాల్లో పార్టీ అధిష్టానం వరకు ఉంది. ఆయన నాకు వయసు రీత్యా నాకు వద్దు మా భాగ్యం అని అంటున్నారు. ఇట్లా పార్టీ ఇప్పటికే ఆంతరంగికంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలా అనేది, తర్వాత ఓటర్ల జాబితాలో కూడా ఇప్పటికే రాయలసీమకు చెందినటువంటి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేసు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం అనేది చాలా స్పీడ్గా ఉంది. ఇలా రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీ రాయలసీమలో బాగా స్ట్రెంగ్త్ అయింది. గతంలో 3 సీట్లలో గెలిచినంత మాత్రాన ఇప్పుడు తిరిగి అది 30 అవుతా 30 కంటే పెరుగుతా అనేది పరిదశలో ఉంది తప్ప, రాయలసీమలో ఉన్న ఎంపీ సీట్లు కూడా ఇప్పటికే అభ్యర్థులు అందరూ ఖరారయ్యారు. దాదాపు తెలుగుదేశం పార్టీ ఫుల్ పరుగు పందెంలో ఉంది. ఒకవేళ జనసేనతో పొత్తుంటే రాయలసీమలో ఎక్కువ సీట్లు వాళ్ళు ఆశించరు. 1-2 జిల్లాలు ఏదన్నా కొంచెం కాపు సామాజిక వర్గం ఉన్న ప్రాంతాలు అడుగుతారు. అయితే ప్రధానంగా వాళ్ళు తిరుపతి అడిగే అవకాశం ఉంది. అయితే తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణం ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అలా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అడగవచ్చు. అయితే జనసేన బీజేపీని వదిలిపెట్టి జనసేన బయటకు వస్తుందా, తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకుంటుందా లేదనేది ఇంకా తేలలేదు. అయితే రాయలసీమలో ఇప్పటికే దాదాపు లోకేష్ పాదయాత్ర జరిగిన 4 రాయలసీమ జిల్లాలో సుమారుగా 15-20 చోట్ల అభ్యర్థులు కూడా ప్రకటించారు రాబోయే ఎన్నికల్లో ఆయన గెలిపించడానికి. కిషోర్ కుమార్ రెడ్డి, భూమ అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి ఇట్లా మాజీ మంత్రులు, పల్లె శివరామరెడ్డి ఇట్లా ఇలా నల్లమడ పోతలపట్టు రవి ఇట్లా వీళ్ళందరినీ అభ్యర్థి అసలు బాలకృష్ణను పయావుల కేసు చంద్రబాబు ముగ్గురు తిరిగి పోటీ చేయబోతున్నారు. ఇలా ఆల్రెడీ స్పష్టత ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనిచేసుకోమని చెప్పారు. గతంలో జరిగినటువంటి ఏకపక్ష ఎన్నికలకి భిన్నంగా రాయలసీమలో జరగబోతుంది. ప్రధానంగా గాలేరు నగిరి, తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులకు ఎటువంటి పనులు చేయలేదనేటువంటి అసంతృప్తి జనంలో బాగుంది. తర్వాత బ్రాహ్మణి స్టీల్ ఉక్కు ఫ్యాక్టరీ బైఫర్కేషన్లో ఉన్నా కూడా ఉక్కు ఫ్యాక్టరీకి అడుగు ముందుకు పడలేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలని తెలుగుదేశం వైకాపా అడ్రస్ చేయట్లేదు, పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అనేటువంటి అసంతృప్తి తీవ్రంగా ఉంది. ప్రధానంగా తెలుగుదేశం హయాంలో చంద్రబాబు హయాంలో అందరికీ రాయలసీమలో కనపడింది కియా కంపెనీ
అనంతపురం తీసుకొచ్చి రూపురేఖలు మార్చారు అనేది అందరికి కనపడతా ఉంది. కానీ ఆ స్థాయిలో రాయలసీమలో జగన్ హయాంలో జరిగిన ప్రాజెక్టు ఏమీ లేదు. తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎంపీ అతను గోరంట్ల మాధవ్ మీద ఉన్నటువంటి అసంతృప్తి అతను చేసిన వ్యవహారాలు ఆ పార్టీకి కూడా చాలా తలనొప్పిగా తయారైంది. తర్వాత జయరాం మంత్రి జయరాం మీద భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం ఇలా తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి తనయుడి మీద పెద్ద పెద్ద అవినీతి ఆరోపణలు రావడం ఇలా రకరకాల రీత్యా పార్టీ చంద్రవందనగా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉంది. మరోవైపు వివేక హత్య కేసు కడపలో ప్రధానంగా వాళ్ళకి పార్టీ పూర్తి డ్యామేజ్ అయింది. 4 రోజుల పాటు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు అడిగొస్తే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ సోదరి తల్లి హాస్పిటల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఆడికి పోలేని విధంగా ఆడ సమస్యలు సృష్టించడం అనేది జనం మర్చిపోరు. అందువల్ల ఇవన్నీ కూడా రేపు ఆ పార్టీకి చాలా తలనొప్పి తెచ్చే అంశాలే. ప్రధానంగా వివేకానంద హత్య కేసు కడపలో, ఎంపీ మాధవ్ వ్యవహారం అనంతపురంలో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నీ కూడా తిరుపతిలో, ఇట్లా రకరకాలుగా రాయలసీమలో వైకాపాకి కొంచెం గడ్డు కాలాలే ఉంది. గతంలో చేసిన తప్పులు అన్నీ అట్టిని సవరించుకొని తెలుగుదేశం పార్టీ ఫుల్ పరుగు పందెంలో ఉంది. ఇప్పటికే అభ్యర్థులు క్లియర్ చేసుకొని ఇప్పటికి చంద్రబాబు లోకేష్ యాత్రలు పూర్తయినాయి. తర్వాత నియోజకవర్గాల స్థాయిలో కూడా గతంలో పనిచేసినటువంటి సీనియర్లంతా కూడా పూర్తిగా యాక్టివ్గా ఉండి పరుగులు తీస్తూ ఉన్నారు. రాయలసీమలో ఇప్పటివరకు ఉన్న పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ తిరిగి ఇంత స్వల్పకాలంలో గణనీయంగా పుంజుకుంది. మరోవైపు రాయలసీమ చెందినటువంటి గల్లా జయదేవ్ గుంటూరులో ఎంపీగా ఉన్నాడు. గల్లా కుటుంబాన్ని, ఆ గల్లా కుటుంబం పరిశ్రమలు విస్తరించకుండా ఈ రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టారనేటువంటిది రాయలసీమలో తీవ్ర అసంతృప్తి ఉంది జనంలో. గల్లా కుటుంబం వేల మందికి నిరుద్యోగ ఉపాధి కల్పించింది. ఆ కంపెనీ కానీ ఇక్కడ విస్తరించే అవకాశం కల్పించుకుంటే మరో కొన్ని వేల మందికి అవకాశం కలిగేది. అటువంటి గల్లా కుటుంబాన్ని తరిమి కొట్టారు వాళ్ళు. ఇక్కడ ఈ ప్రభుత్వం పెట్టే వేధింపులు భరించలేకనే తెలంగాణ పోయారు అనేటువంటిది అభిప్రాయం జనంలో ఉంది. ఆ గల్లా కుటుంబం ఇప్పటికి కూడా తెలుగుదేశంతో స్ట్రాంగ్గా ఉంది. తెలుగుదేశం వైపే ఉన్నారు. జగన్కి సరెండర్ కాకుండా కంపెనీనే తెలంగాణ మార్చుకోవడానికి సిద్ధపడ్డారు తప్ప వాళ్ళకి సరెండర్ కాలేదు. ఇలా రాయలసీమలో కూడా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. జయదేవ్ తిరిగి గుంటూరులో పోటీ చేయబోతున్నారు, అంతా స్ట్రాంగ్గానే ఉన్నారు. అందువల్ల రాయలసీమలో టీడీపీ గణనీయంగా పొందుకుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.